फ्रेंड्स ईपीएल 2023 जोरुगा सागुतुंदी प्रति मैच आखरी वरकू सागुतू एवरु गेलुस्तारो अने उत्कंठनु रेकेत्तिस्तुन्नाई ईपीएल 2023 सीजन लो चाला मैचलु आखरी वरकू एवरु गेलुस्तारो चेप्पडं चाला कष्टंगा मारिपोयिंदी। ई सीजन लो इप्पटि वरकू सगानिकि पैगा मैचलु मुगिसायि। ई ईपीएल चिवरि दश मैचलु इंका रसवत्तरंगा सागुतायि। अयिते ईपीएल अन्नि सीजनलु चूसुकुंटे कोंतमंदि आटगाळ्लु मात्रं ईपीएल प्रारंभं नुंचि आडुतूने उन्नारु। अंटे 2008 నుంచి 2023 వరకు ప్రతి సీజన్ లో కేవలం 7గురు మాత్రం కంటిన్యూగా ఆడుతూనే ఉన్నారు। ఇప్పుడు ఆ ఆటగాళ్ళు ఎవరు, ఏ జట్టు కోసం ఆడారు అనే వివరాలు మనం మన క్రికెట్ తెలుగు ఛానల్ లో తెలుసుకుందాం। అంతకంటే ముందు మీ ఫేవరెట్ టీమ్ ఏదో మా కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి। नंबर वन महेंद्र सिंग धोनी मोदटी आईपीएल सीजन लो चेन्नई सूपर किंग्स कैप्टन का तना आईपीएल कैरियर नु प्रारंभिंचिन धोनी कोन्नी कारणाल वल्ल राइजिंग पुणे सूपर जायंट को आड़ाडु। इप्पुडु चेन्नई सूपर किंग्स जट्टुलोने कोनसागुतुन्नाडु। अयिते इतनु इप्पटि वरकु 4 सार्लु चांपियन गा चेन्नई नि निलिपाडु। नंबर टू रोहित शर्म 2008లో డెక్కన్ చార్జర్స్ తరపున ఐపీఎల్ కెరీర్ ను ఆరంభించిన రోహిత్ శర్మ ఇప్పుడు ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు। ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా రోహిత్ కు పేరుంది। ఐపీఎల్ లో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ 5 సార్లు ఛాంపియన్స్ గా నిలిచింది। నంబర్ 3 విరాట్ కోహ్లీ 2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న విరాట్ కోహ్లీ ఈ సీజన్ లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపునే ఆడుతున్నాడు। ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక కాలం ఒకే జట్టుకు ఆడిన ఆటగాడిగా కింగ్ కోహ్లీ రికార్డు సృష్టించాడు। కొన్నేళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు నాయకత్వం వహించి విజయవంతమయ్యాడు। నంబర్ 4 వృద్ధిమాన్ సాహా 2008లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడటం ద్వారా కెరీర్ ని ఆరంభించిన వృద్ధిమాన్ సాహా ఇప్పుడు గుజరాత్ టైటన్స్ తరపున ఆడుతున్నాడు। నంబర్ 5 దినేష్ కార్తిక్ తన ఐపీఎల్ కెరీర్ ను 2008లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తో ప్రారంభించాడు। తర్వాత పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్, కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడాడు। ప్రస్తుతం ఈ సీజన్ ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్నాడు। నంబర్ 6 మనీష్ పాండే తొలి ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన మనీష్ పాండే ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పూణే వారియర్స్, కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెంట్స్ తరపున ఆడాడు। ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా ఆడుతున్నాడు। నంబర్ 7 శిఖర్ ధావన్ 2008లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఆడిన శిఖర్ ధావన్ ఆ తర్వాత ముంబై ఇండియన్స్, డెక్కన్ చార్జర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడాడు। ఇప్పుడు పంజాబ్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తూ ఆడుతున్నాడు। ఫ్రెండ్స్ ఈ 7గురు ఆటగాళ్ళు మొత్తం 16 సీజన్లలో ఆడుతూ వస్తున్నారు। కొసపెరుపు ఏమిటంటే ఈ జాబితాలో విదేశీ ఆటగాడు ఒక్కరు కూడా లేకపోవడమే। ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి। ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।